మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినటువంటి పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్కు లీటర్కు 3.04 రూపాయలు, డీజిల్కు 1.90 రూపాయలు చొప్పున పెంచడాన్ని కీపీఎంఎల్ న్యూడెమాక్రి తీవ్రంగా ఖండిస్తూ పెంచినటువంటి ఛార్జీలని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, గతంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ బోలజాతి కంపెనీలకు, సమూర సంస్థలకు, కార్పొరేట్ శక్తులకి దోషిపెట్టేటువంటి విధానాల్లో భాగంగా సమూర సంస్థల మీద ఉన్నటువంటి నియంత్రణని ఎత్తివేసినటువంటి ఫలితంగా ఇవాళ సమూర సంస్థలు తరచుగా విపరీతంగా ధరలు పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పెట్రోలు డీజిల్ ధరల ప్రభావంతో కూరగాయల ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్నటువంటి ప్రజానీకం మీద ఈ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచడం వల్ల విద్యుత్ ఛార్జీలు కానీ, బస్ ఛార్జీలు కానీ, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పెరిగినటువంటి విద్యుత్ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, అలా ఉపసంహరించుకోలేనటువంటి పక్షంలో భవిష్యత్తులో జరిగేటువంటి ఆందోళనలో ప్రభుత్వంగా కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.